టీడీపీ లోకి వైసీపీ నుండి వలసలు కొనసాగుతున్నాయి. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామ సర్పంచ్ సర్వసిద్ధి నూకరత్నం లక్ష్మణరావు, మల్లిసాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చేవా వెంకటబాబు అనుచరగణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారితో పాటు ముఖ్య నాయకులు మాజీ ఎంపీటీసీ సర్వసిద్ధి చిన్నమ్మ, మాజీ ఉప సర్పంచ్ దుక్కా శివ, కనుమరెడ్డి శ్రీనివాస్, సియదులస శివరామకృష్ణ ఉన్నారు. వారికి నెహ్రూ, నవీన్లు పార్టీ కొండవాలు వేసి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ప్రజలకు ప్రజా సమస్యల పరిష్కారం గాని ఈ నియోజకవర్గంలో నియోజకవర్గంలోనే నేను చేశాను అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవడానికి ప్రతి గ్రామంలో అడుగట్టి ఈ పని చేశాను చెప్పుకోవడానికి అవకాశం ఉంది నాకు. అంటే ఆ రకంగా చేసినటువంటి పరిస్థితి నాకు రెండో ఆలోచన ఉండదు. రోజు జంక్షన్ దగ్గర నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలి, ఎవరికి ఏ సహకారాన్ని అందివ్వాలి, ఇదే ఈ రెండో ఆలోచనతో నేను జంక్షన్ దగ్గర నుంచి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ ఉన్నటువంటి పాలకులు ఏ రకంగా ఉన్నారో ఈ శుభ సందర్భంలో మాట్లాడుకోకూడదు మనం. ఎందుకంటే చెడుని ఎప్పుడూ పక్కకు నెట్టుకుంటూ మంచిని ముందుకు తీసుకెళ్తూ ముందుకు పోవాల్సిందే, అదే అభివృద్ధికి లక్షణం. కాబట్టి దాని జోలికి నేను ఇవాళ పోదలుచుకోలేదు. అవన్నీ కూడా మీకు తెలిసినటువంటి విషయాలే. ఎవరు ఏ లక్ష్యం పొందారు, ఎవరు ఏ రకంగా రాజకీయంగా ఉన్నతికి ఎదగడానికి కారణమయ్యారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి పరిస్థితులే. అయితే ఒక్కటి మాత్రం నేను చెప్పలేదు, ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో అయితే ఇవాళ ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో నా కుటుంబ సభ్యులుగా మీరు చేరారో ఆ హక్కును నేర్చుకుని మీ ఉన్నతిని పరిరక్షిస్తూ ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా మీ నాయకత్వంలో అభివృద్ధి చేయడానికి మాత్రం పునరాంకితం అవుతున్నాను ఈ వేదిక మీద నుంచి అని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటున్నా. ఎందుకంటే ఈ గ్రామంలో చేసిన ఏ అభివృద్ధి పనైనా జ్యోతుల నెహ్రూ చేశాడు. ఒకటి పరిస్థితులు ఉన్నాయి, మరి ఈ 3 సంవత్సరాల్లో ఏం చేశారు మీరు? ఏ రైతుకు ఒక స్పేర్ ఇప్పించారా, లేదా ఈ గ్రామంలో ఏదైనా ఒక రోడ్ వేశారా, ఒక డ్రైన్ కట్టినటువంటి పరిస్థితి ఉందా? ట్యాప్కు ఇది పోతే కూడా సర్వశక్తి లక్ష్మణరావు గారు అలాగే యువ నాయకులు శావా వెంకన్నబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారిని బలపరిచి ఈరోజు వీరందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారందరికీ పేరు పేరున స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటుంది జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ. మీ అందరినీ కూడా జై తెలుగుదేశం. ఆయన మన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ కూడా చెప్తున్నాను, ఆయన కష్టానికి తగ్గ ఫలితం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేసి పెట్టాలని మీ అందరి ముందు మాటిస్తూ, అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ మల్లిసాల గ్రామంలో ఎలాగ ఉండేదో ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను సోదరులారా. చాలా ఆనందదాయకమైన విషయం నెంబర్ గారు కానీ, అలాగే గతంలో చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత జగ్గంపేట నియోజకవర్గానికి మల్లిసాల గ్రామం అనేది మొదటి బూత్గా ఉండేది. ఆ బాక్స్ విప్పిన వెంటనే తెలుగుదేశం పార్టీ ఓట్లు తప్ప ఇతర పార్టీలకు పడని పరిస్థితి గ్రామంలోని సత్యబాబు గారి ఆధ్వర్యంలో ఉండేది. ఈరోజు చూస్తే
మళ్ళీ ఆ పరిస్థితి ఖచ్చితంగా వస్తాదని మీ ఆనందాన్ని చూసి మీ ఉత్సాహాన్ని చూసి నమ్మక తక్కువ సోదరులారా దానికి మీ అందరూ కూడా కష్టించి పని చేయాల్సిన అవసరం ఉంది చేస్తారనే నమ్మకంతోటి మేము ఉన్నాం అలాగే లచ్చగారిని గాని ఎంకన్ బాబు గారిని గాని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నా సరే మేము ఈ ప్రభుత్వంలో ఉండలేము ప్రజలకు సమాధానం చెప్పుకోలేము ప్రతిపక్షంలో ఉన్నా సరే జోతులెవరు అడుగులో అడుగు వేసి వెళ్తామని ఒక నినాదంతో ముందుకు వచ్చిన మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రాణాల మీదకొచ్చిన పనులు కూడా చేయించుకున్నారు చేయించుకొని పని మాత్రం లేదు అన్ని చేయించుకున్నారు ఎలక్షన్ నెల 15 రోజుల్లో ఉండనగా దొంగచాటగా పోయిన వ్యక్తులు ఇదే గ్రామంలో ఉన్నారు గాని ధైర్యంగా ముందుకు వచ్చిన మీ అందరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను లక్ష గురించి చెప్పుకోవాల్సి వస్తే ఎప్పుడూ కూడా పార్టీ పని మీద లేకపోతే ఎవరో ఒకరి పని మీద వ్యక్తి లక్ష నేను గతం నుంచి కూడా గమనిస్తున్నాను ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీకి సర్వం దారబోసి పని చేసే వ్యక్తి ఆ లక్షణాలు ఉన్న వ్యక్తి లచ్చ ప్రత్యేకంగా అభినందించాలి